ఒక్కసారి ఎంఐజీకి వెళ్ళాను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ అక్కడ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత కొత్త ఫస్ట్ స్టార్టింగ్ అదే, నాకు అన్ని లైన్ ఒకేలా ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది, దారి తెలియదు, ఏడుపు వచ్చేసింది. తను వదిలేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్టలలో తెలియదు, అసలు లింగంపల్లి ఎట్టలలో అసలు ఇటు వచ్చేస్తే మామూలుగా ఇదన్నీ తెలిసిన ఏరియా కూడా వచ్చేస్తాను. అలానే అవి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలా దేవుడా దేవుడా అని అనుకుంటుంటే అప్పుడే ఇంకొక ఆమె గంగారంలో ఉంటుంది, అది తను కూడా తెలిసిన ఆమె. ఏమైంది అంటే అనురాధ వచ్చి వదిలేసి వెళ్ళిపోయింది, నాకు తెలియలేదు దారి తెలియలేదు, అంటే ఈ మాత్రం దానికి ఎందుకు ఎడుస్తావు నేను తీసుకెళ్తాను రా అని చెప్పి అప్పటి నుంచి అక్కడ వద్దే వద్దనుకొని ఇంక మానుకున్నాను. అంటే నా పేరంటే అమృదా, కాకపోతే ఎవరికి నోరు తెలియదు కాబట్టి అమృత అని ఇంకా అప్పుడైతే ఇంకా వంట అన్ని పిల్లలకి చేసి పెట్టి రావాలి కదమ్మా. వచ్చేటప్పటికి 5:30 ఏంటమ్మా, సరే 5:30 వస్తే కానీ ఇక్కడ ఏం దొరకదు, కొంచెం లేట్ అయితే ఏమి దొరకదు, అయిపోతాయి. టైంకి రావాలి, టైంకి వచ్చేసి ఇంకా 5:30 వస్తే 7:30 మళ్ళీ బయలుదేరుతానండి చదువుకొని. మళ్ళీ మొత్తం తిరుగుకుంటూ తిరుగుకుంటూ అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోయే వరకు 12, ఒక్కోసారి 11:30, ఒక్కోసారి 11, ఇట్లా గిరాక అయ్యింది దాన్ని బట్టి. రెగ్యులర్ కస్టమర్స్ బాగా 15 అలవాటు అవుతుంది కదా. నా గొంతు ఉంటే వస్తారండి, ఇంకా వేరే గొంతు ఉంటే రారు, ఎవరు కస్టమర్స్ వాళ్ళకి. అంటే చందానగరు, ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు వెళ్తే చందానగరు, ఇది లింగంపల్లి, తర్వాత బుడా కాలనీ గంగారం, ఇంకా తర్వాత అయినా మిగిలిపోతే మళ్ళీ ఆర్టీస్ కాలనీ కూడా కాలనీ పక్కనే ఉంటుంది. అంటే అటు నుంచి మైళ్ళు దగ్గరే, ఇదైనా అటైనా సెంటర్లో ఉంటుంది. అది ఇంకా ఎందుకు ఆ రూట్ డిసైడ్ అయినారో చెప్పండి, అంటే ఎప్పటి నుంచో అదే చేస్తున్నారు. అంటే బాగా నాకు అక్కడే ఫీల్ అవుతుంది కాబట్టి అది మొదటి నుంచి ఇదే రూట్. ఇంకెక్కడ అప్పుడు ఒక మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది, ఇంకొక ఆవిడ, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఒక 10 ఇయర్స్ కింద లాంగ్ వెళ్ళేవాళ్ళం అక్కడ, దీప్తి శ్రీనగర్ మదీనా కూడా అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఓల్డ్ మంది సైకిల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేము కూడా రోడ్డు దాటాలంటే కొంచెం భయం, మెయిన్ రోడ్డు దాటాలి కదా, అప్పుడు నాకు రోడ్డు దాటాలంటే కొంచెం ఇదవుతుంది, అందుకని వెళ్ళదాం. బాత్రూమ్ అంటే అక్కడ మార్కెట్లో ఉంది, ఒకసారి అక్కడ వెళ్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒకసారి అంతే, ఇంకెక్కడ వెళ్ళా. లేకపోతే తెలిసిన వాళ్ళు ఇల్లు కదా, అప్పుడు ఏం పర్వాలేదు, వాళ్ళు అడుగు తీసుకోమంటారు. 20 ఒకసారి అవసరమైతే వెళ్ళుకుంటాము రోజు అన్నారు, ఉన్నారో ఊరెళ్ళారో తెలియదు, నేను కూడా రాలేదు కదా. మీరు ఏదైనా ఏరియాకి వెళ్ళడం మానేశారా, అంటే అక్కడ ఏం గిరాకు అవ్వట్లేదు, లేకపోతే అక్కడ
అలాంటిదండి. ఎక్కడికి వెళ్ళకుండా బాగా అలవాటు అయిపోయింది కదా, ఇంకా రాకపోతే ఎందుకమ్మాయి రాలేదని అడుగుతా. స్టార్టింగ్ నుంచి నాకు తెలియదు ఎలా అమ్మాలో తెలియదు. అప్పుడు అప్పుడు మామూలు వస్తే 5 రూపాయలు వచ్చింది నాకైతే ఫస్ట్ రోజు. 5 రూపాయలు ఇది ఇదేం గిరాకి అసలు నాకు అర్థం కాదంటే పక్కన ఒక అవ్వ ఉండేది, కాదమ్మా నీకు ఇంత రేటు పడుతుంటే నీకు ఇంత రేటు అమ్మితే నీకు డబ్బులు వస్తాయని చెప్పి నీకు రోజు అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. 4 గంటలు ఎక్కడ తీసుకున్నాను నాకు పడిందంటేనేమో నాకు ఒక గంట ఎప్పుడు అలాగే చెప్తాను కాదు. ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి, తక్కువ ఉన్నప్పుడు మీరు అడగకపోయినా నేనే ఒక కట్టిస్తాను కదా తెలుసా. పోయినా అంటే కూడా పొద్దున్న చేసి కూర బాగుంది, 2 రోజులైనా ఏం పాడుతుంది. 10 రూపాయలు 10కి 5 కానీ ఇంకా ఆశిస్తుంది. ఫోన్ తీసుకెళ్తాను, 4 ఇస్తున్నాను. నేను 2 గంటలు కష్టపడింది కాదు అది ఎక్కడో వస్తుంది అమ్మ తీసేసుకుంటుంది. నాకు తెలియదు కదా ఫస్ట్ టైం ఫ్రీగా ఎంత వచ్చి తెచ్చిందానికంటే ఎక్కువ ఎక్కువ వచ్చేసాను. ఆ తర్వాత నుంచి ఇంకా 100, 150 ఇంకా 70, 80, 90 మనం వేసుకున్న దాన్ని బట్టి అమ్మింది దాన్ని బట్టి ఇంకా అందరూ తెలిసిందండి కదా ఒక్కొక్కట ఎక్కువ ఇచ్చేస్తాము. ఎందుకంటే మామూలుగా మనం కూలి పడేటట్టు చూసుకొని ఇచ్చేస్తాను. కొందరు అయితే ఇయ్యరు, ఇప్పుడు ఒక అమ్మాయి అమ్మ అనుకుంటూ పోతుంది అన్ని గిరాకి ఎప్పుడు జరగడుతున్నాను ఉంది అంటే అందరం కలిసి వస్తాం. ఒక 1500 వరకు వస్తాం ఇంట్లో నుంచి, ఒకదాన్ని రావాలంటే కొంచెం భయమే. వచ్చేటప్పుడు అందరం కలిసి వస్తాము, వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు అలాంటిదే లేదు. ఒక్కసారి ఏమో ఒక బాబు బెదిరించాడు, ఎంత చిన్న బాబు అంటే ఒక 1 ఇయర్ అయిపోయి ఉంటుంది. మామూలుగా ఇంటికి వెళ్తున్నాను 11:30 ఆ టైంలో, మెయిన్ రోడ్ లో మళ్ళీ ఎక్కడ కాదు. వెళ్తుంటే వాడు ఏదో నా తమ్ముడు లాడు అంటాడు, వాడు ఎక్కడ మెంటలో మరి తెలీదు. ఇంకా ఏదోదో అన్నాడు, ఏంటి అమ్మ అది తింటే నాకు భయం పుట్టింది. ఇంకేమనంటే మనమే అల్లరి అవుతుంది కదా అని రోడ్డు మీద ఎవరు చెప్పినా అంత నలుగు, కాకపోతే మనమే అల్లరి అవుతాం కదా అని చెప్పి ఏం చెప్పలేదు. అంటే ఏమో చెప్పు తీసుకుని కొడతాను, ఇంకోసారి ఎక్కువ మాట్లాడకు అక్క చెల్లెళ్ళు, ఎక్కువ మాట్లాడద్దు నీ అక్క చెల్లెళ్ళేరా నీకేమైనా మెంటలు అయ్యలేదు, నా తమ్ముడు లాగా ఉన్నావు ఏంద్రా నువ్వు అసలు నీ అంత కొడుకు నాకున్నాడురా అని చెప్పి తెచ్చేసి ఇంకే. తర్వాత మా పాప చెప్పింది, మా స్కూల్ దగ్గర వస్తాడు మమ్మీ మా టీచర్ వాళ్ళు అంటే వాళ్ళు కలిసి కొట్టారు వారిని అని. అది కాకుండా మార్కెట్లో వేరే ప్రాబ్లం ఏమి లేదు. అప్పటి నుంచి వస్తున్నాను, ఇంతవరకు ఎవరు ఒక మాట అనేది లేదు, ఫస్ట్ టైం వాడే. ఆకురలు పాలకూర తోటకూర అది ఫస్ట్ టైం నాకే ఏదో అనిపించింది. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఏంటబ్బా ఎలా అరవాలి అసలు ఎలా అమ్మాలో అర్థం కాలేదు. అదేమైనా పెద్ద వింత అందరూ అరుస్తున్నారు మనం కూడా అరుస్తుద్దాం అని అనుకున్నాను. ఇంకా 2 రోజులు అట్లా ఏదోలా ఉండింది, కొత్త కొత్తగా ఉండింది కదా ఏదో కొంచెం సిగ్గు ఏదో ఒకలాగా ఉండింది. తర్వాత మనం ఏమైనా తప్పు చేస్తున్నామా మామూలుగా అందరూ అరుస్తున్నారు, అసలు కడుపుతో కష్టపడి తినేదాన్ని తప్పాను. ఇప్పుడు తోటి వాళ్ళని అందరిని చూశాను, చూసిన తర్వాత మనం కూడా ఇంతే అనుకున్నాను. 2 రోజులు అలవాటు అయిపోయింది అది కంటిన్యూ అంటే.